గురు 10 రోజుల్లో పాట కొడతానన్నా మమ్మల్ని ఎందుకు ఇలా సాగొడుతున్నావు కొడుతున్నాను కదా గురు నువ్వు ప్రతిసారి రూమ్లో కొట్టే ఏంటది గిటారు నేచర్ లవర్స్ మ్యూజిషియన్స్ బయటకు వచ్చి అలాగ ఒకసారి చూడరా మ్యూజిక్ చేసి వాళ్ళు మ్యూజిక్ చేయొచ్చు కదా ఈ కామెడీ రైటింగ్లో అవన్నీ ఎందుకు చెప్పు నాకు కావాల్సిన పాట ఎలాంటిదో చెప్పు మాకు తెలియదు అలా కొట్టాలో నీకు తెలుసు కాబట్టి నిన్ను పెట్టుకున్నావు స్వామి చెప్పలేదా చెప్పాను కాదు నువ్వు చెప్పు బాసు నాకు మాస్ కావాలంటున్నాను కదా ఇది నేను దాంట్లో మాస్ ఉంది గురు నేను అందులో మాస్ ఎక్కడ ఉంది అది ఈయన క్లాస్ ట్యూన్లన్నీ ఇస్తున్నాడు ఆయన దాంట్లో డప్పులు వేసాను మనడికి ఇంకా ఎలా స్పీకర్లు ఇరిగిపోవాలి పేపర్లు చిరిగిపోవాలని ఏం అనట్లేదు నేను మొదటిసారి హీరో కింద చేస్తున్న సినిమా ప్రయత్నం కాబట్టి మొదటి పాట కాబట్టి అందులో సినిమాలో అది ఏమన్నా కొంచెం అంటే ఇక్కడ కొత్త మనిషి కొత్త ఆలోచనలు ఈగో ఈ రైటింగ్ టాలెంట్ వద్దు నీ మ్యూజిక్ టాలెంట్ ఏమైనా ఉంటే చెప్పు నేను చెప్తున్నాను కదా పోనీ ఎవరన్నా అడుగు బాసు ఎవరు ఉన్నారు ఇక్కడ బ్రో చెప్పు బ్రో 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 నాకు చేతుంది హర్ష కలద్దాని ఏంటి నైట్ టైం అయింది అంటే ఫస్ట్ టైం హీరో కింద చేస్తున్నాను కదా సార్ అందుకే హీరో అవ్వాలంటే కలద్దాలు కాదు కల కావాలి అది ఎవరు చెప్పలేదా నీకు సినిమా నువ్వు ఎప్పుడో హీరో అయిపోయావు కదా ఏదో యూట్యూబ్ వీడియోలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నీ డేట్స్ కోసం మేము వెయిట్ చేసి చందు మొండేటి ఏమో నువ్వు లేకుండా స్క్రిప్ట్ రాయడం అంటున్నాడు సార్ సార్ ఎందుకు సార్ ఇప్పుడు అలాంటి రాంగ్ ప్రాపగాండా చేయడం ఎందుకు కావాలని నన్ను ఏడిపిస్తున్నావు కదా సార్ మీ దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే యూఆర్ ద మోస్ట్ సెన్సిబుల్ పర్సన్ ఐ మెట్ ఇన్ మై హోల్ లైఫ్ సార్ మీకే ఓవర్ కనిపించలా సార్ నిజాలు చెప్తే ఒక్కొక్కసారి ఈ సొసైటీ ఇలాగే ఉంటుంది నమ్మదు సరే బట్ ఎనీవేస్ సార్ మీరు ఇప్పుడు చెప్పండి సార్ నేను ఫస్ట్ టైం హీరో కింద ఒక సినిమా చేస్తున్నాను దాంట్లో ఫస్ట్ సాంగ్ ఎలా ఉండాలి మాస్ లాగా ఉండాలి కదా అరే కథకి కనెక్ట్ అయి ఉండాలి బ్రో ఎగ్జాక్ట్లీ కథకి కనెక్ట్ అయి ఉండాలి అంటే స్టైలిష్ గా నేను ఎలాగ ఉన్నాను కదా మళ్ళీ పాట కూడా ఎందుకు అంటున్నాను సార్ సరే సార్ మీరు ఒకసారి టీజర్ చూడండి సరే మీకేమనిపించిందో అది జెన్యున్ గా చెప్పండి సరే మనం ఇంకా దానికి స్టిక్ అని అవుతాం గొడవలు వద్దు ఓకే డీల్ డీల్ నాయక్ ప్లీజ్ ఎన్ని పాటలు ఉన్నాయి సినిమాలో డైరెక్టర్ చెప్పు అంటే ఫ్లోర్ మీద స్టెప్స్ వేసేస్తా కొంచెం నీ స్పెయిన్ వస్తుంది సార్ ఈ మధ్యన కంటెంట్ కి తగ్గట్టు పాట ప్లాన్ చేయొచ్చు కదా నువ్వు మాస్ అంటావు ఏంటి అసలు కంటెంట్ చాలా బాగుంది అంటే అందరూ హమ్మబుల్ గా పెప్పీగా ఉంటే బెటర్ కదా సార్ ఆబ్వియస్లీ అవును రిపీట్ వాల్యూ ఉండాలి నేను అదే చేశాను యాక్చువల్గా ఇంకా దాంట్లో ఆ పాటలు కూడా బోల్డ్ ఫంక్ కూడా ఉంది మీరు ఒకసారి వింటే చరణ్ బ్రో హర్ష మాట వినమాకండి అందుకే నేను పాట రెడీ చేశాను మీరు ఒకసారి విని చెప్పండి ఓకే అదేం బ్రో ఆ స్లీవ్ ఇది క్యారెక్టర్ సార్ కళ కాదు క్యారెక్టర్ నేను కూడా ట్రై చేయను మీరు ఎప్పుడో చేసారు సూపర్ అదిరింది దీంట్లో కమర్షియల్ ఉంది అండ్ ఆ హమ్మింగ్ ట్యూన్ ఏదైతే రిపీట్ వాల్యూ ఉందో ఆ సున్ 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 సుందరం మాస్టర్ అదిరింది అది సో మోర్ దెన్ హ్యాపీ టు లాంచ్ ద సాంగ్ ద టైటిల్ ట్రాక్ ఆఫ్ సుందరం మాస్టర్ డోంట్ మిస్ ఇట్ ఇప్పుడే టీజర్ చూసాను చాలా 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 బాగుంది లైక్ టు విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ లాంచింగ్ ద సాంగ్ Here it goes. Thank you, sir, for always being a support for, you know, new talent, youngsters and... Actor lu acting cheyali. Music director lu music compose cheyali. Director lu direct cheyali, bro. Ila technicians actors kottukogoddu antaru. Kottukogoddu. Okay. Teamwork. Thank you. Inka anni mana disturb cheyaddu. Ellam. Yes. Thank you. All the best. Sir, na kaladdalu, sir. Idu enduku? Nenu pettukoni. Nene pettukunta. Sare, sir. Chandu. హాయ్ చందు ఆ సాంగ్ ట్యూన్ ఓకే కదా చందు నేను మాస్ పార్ట్ కావాలని చెప్పాను కదా ఓపెనింగ్ సాంగ్ అంటే ఎలా ఉండాలి చందు ఒక హీరో ఓపెనింగ్ సాంగ్ సినిమాలో ఎలా ఉండాలి కమర్షియల్గా మాస్క్ ఉండాలి నువ్వేంటి హమ్మింగ్ అంటావు ట్యూన్ అంటావు మెలడీ అంటావు ఎక్కడున్నావు జిమ్మా నీకు జిమ్ ఎందుకయా వస్తున్నా